హలో నమస్తే, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము, మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్స్లో చెప్పండి. ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇదైతే పూణే వెళ్ళిపోయాం కదా, ఇంకా అక్కడ ఫస్ట్ డే అన్నమాట. లైక్ పాలు అయితే పొంగి చేసాము, మార్నింగే పాలు తీసుకు అంటే స్నానం అది చేసేసి తల స్నానము, ఇంకా పాలు అయితే పొంగి చేసాము అన్నమాట. ఇంకా దాని తర్వాత ఇంకా మిగతా పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి. చూస్తున్నారా ఇల్లంతా ఎలా ఉందో, గందరగోళంగా ఉంది. కొంచెం కిచెన్ మాత్రం పైప్ లైన్ అయితే సెట్ చేసుకున్నాం అన్నమాట. ఇంకా పైప్ లైన్ సెట్ చేసుకొని నిన్నంటే బయట తిన్నాం, కానీ రోజు బయట తినడం కుదరదు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇల్లు మాత్రం సెట్ చేసుకోవాలి అంటే చాలా టైమే పడుతుంది, నిదాన నిదానంగా చేసుకుంటాను. ఫస్ట్ మనకి కిచెన్ రెడీ అయిపోతే సరిపోతుంది కదా, అందుకని చెప్పేసి కిచెన్ అయితే లైట్ లైట్గా రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా మధ్య మధ్యలో చేంజెస్ చేస్తూ మనకి నచ్చిన విధంగా అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ ర్యాక్స్ కూడా ఎక్కువ ఉండవు కాబట్టి, సో దాన్ని బట్టి మనమైతే ప్లాన్ చేసుకోవాలి. ఇంకా దాని తర్వాత కొంచెం రైస్ అయితే వండి, లెమన్ రైస్, ఇంకా తర్వాత బొరుగులు ఉన్నాయి కొన్ని, సో ఆ బొరుగులతో ఉగ్గాని అయితే చేస్తున్నాను అనమాట. బొరుగులు, చిత్రాన్నం, ఉగ్గాని, చిత్రాన్నం, ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా ఫస్ట్ అయితే ఒకటే గిన్నెలో పోపు అయితే వేసేస్తున్నాను, లైక్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసేసి పోపు అయితే వేసేసి ఫస్ట్ చిత్రాన్నానికి అందులో వేసేసి కలిపేసుకోవాలి. దాని తర్వాత ఇంకా మనం ఉగ్గానికి రెగ్యులర్ ప్రాసెస్ అయితే చేసుకోవాలన్నమాట. ఇట్లా ఇండ్లు షిఫ్ట్ అయినప్పుడల్లా లైక్ అంటే అలవాటు అయిపోయి ఉంటాం కదా, 1 ఇయర్ 2 ఇయర్స్ పాత ఇంట్లో, సో ఎక్కడ ఏది ఉందని అర్థం కాదు. ఒక మనకి సెట్ అయ్యేంతలోపు ఒక 1 మంత్ అయితే పడుతుంది, అంటే మొత్తం ఏది ఎక్కడుంది అని అర్థం చేసుకొని పెట్టుకోవడానికి, అంటే ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకోవడానికి అనమాట. లైక్ అలా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే నేను ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను. ఉగ్గాని అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్స్లో చెప్పండి. అండ్ ఎవరైనా తెలుగు వాళ్ళు ఇక్కడ పూణేలో ఉన్నారా అన్నది అయితే నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ మేమున్న ఏరియాలో అయితే బాగానే ఉంటారు, అంటే ఐటీ ఏరియా కాబట్టి జాబ్స్ అవి చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇట్లా రిలయన్స్, డీమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే బాగా కనిపిస్తుంటారు. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే లైక్ మనం అక్కడే ఆంధ్ర లేదు అంటే హైదరాబాద్ అక్కడ సైడ్ ఉన్నామన్నట్లా ఫీలింగే అనిపిస్తుంది. ఏదో మన వాళ్ళు వేరే రాష్ట్రంలో కనిపించినప్పుడు చాలా కొత్తగా అనిపిస్తుంది కదా. అండ్ ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నా కూడా నాకైతే ఆల్మోస్ట్ పూణేలో ఉన్నట్టే అనిపించింది, ఎందుకంటే అక్కడ కూడా హిందీ బాగా మాట్లాడతారు కాబట్టి. సో అలా అన్నమాట. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేనైతే ఉగ్గాని చేస్తున్నాను. ఉగ్గాని ఎలా చేస్తాను అంటే ఒక గిన్నెలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, నాకు ఉగ్గానిలో శనగపప్పు వేస్తే ఇష్టం అన్నమాట, సో అందుకనే నేనైతే వేస్తాను. ఇంకా దాని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేయచ్చు, లేదంటే పచ్చిమిర్చి కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇదైతే నేను చిత్రాన్నానికి అనమాట తాలింపు వేస్తుంది, అందుకని చెప్పేసి పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాము. అదే ఉగ్గానికి అయితే పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాను ఎక్కువగా. సో ఇందులో ఉప్పు వేసేసి పోపు అయితే పెట్టేసుకుంటాను. అండ్ నాకు చిత్రాన్నంలో లైక్ లెమన్ ఎక్కువ ఉంటే ఇష్టం అన్నమాట, సో అది అంటే నిమ్మకాయ పులిహోర ఎక్కువ ఇష్టము, చింతపండు పులిహోర కంటే కూడా. హాస్టల్లో ఉన్నప్పుడు ఎక్కువగా చింతపండు పులిహోరే చేసేవాళ్ళు, అప్పుడేదో నాకు విసుగు వచ్చేసేది తినాలి అంటే, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి నిమ్మకాయ పులిహోర తిందామా అన్నట్లు అనిపించేది. అంటే తెలంగాణ అక్కడ తక్కువగా చేస్తారు కదా లెమన్ రైస్ అన్నది, మా సైడ్ అయితే ఎక్కువ వరకు చిత్రాన్నమే చేస్తారు. ఇంకా చింతపండు పులిహోర అనేది కాస్త తక్కువే అనమాట, అన్నం మిగిలిపోయినా లేదు అంటే కన్నా ఫ్రెష్గా అన్నం చేసేసుకొని అయినా చిత్రాన్నం లెమన్ తోటి వేసి చేస్తారు. లెమన్ ఎక్కువ స్వీట్ చేస్తే మాత్రం నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. అండ్ చిత్రాన్నమైనా లెమన్ రైస్ అయినా లేదంటే ఉగ్గాని అయినా లైక్ ఏంటంటే చేతితో కలిపితే టేస్ట్ అనేది బాగుంటుంది, అంటే స్పూన్లతో అలా కలపడం కంటే కూడా చేతితో కలుపుకుంటేనే టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అయినట్టు అయితే నాకు అనిపిస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే పోపు వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత అయితే మొత్తం చేతితోనే కలిపేస్తాను. ఉగ్గాని కూడా అంతే, అప్పుడప్పుడు కొంచెం వేడి ఎక్కువ ఉంటే మాత్రం ఇంకా గరిటతో అట్లా కలుపుకుంటూ ఉంటాను అన్నమాట. ఇంకెక్కడైతే మళ్ళీ అదే కడాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, టమాటా, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు వేసేసి ఫ్రై చేస్తున్నాను. అంటే నిన్న ఈవినింగ్ వెళ్ళి కొన్ని వెజిటేబుల్స్ అయితే తెచ్చానని చెప్పాను కదా, సో ఆ వెజిటేబుల్స్ అనమాట. కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాం కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువైంది, అంటే వెజిటేబుల్స్ రేట్ చాలా పెరిగిపోయింది అనమాట, 500 రూపీస్ అలా అయిందనమాట. ఓన్లీ ఆనియన్, టమాటో,
పచ్చిమిర్చి, ఇంకా ఇంకా తాలింపు చేసుకుంటాం కదా, అందులో ఒక మొటికాయ అంటే గోకరకాయ అంటారు కదా, సో అది తప్ప ఇంకా వేరేవి ఏమీ తీసుకోలేదు. నిమ్మకాయలు, యాక్చువల్గా తెల్లవాయలు ఉంటాయి కదా, వెల్లుల్లి, అవి పావు వచ్చేసి ఇక్కడ 120 ఉన్నాయి. సో ఆనియన్స్ వచ్చేసి 100కి 2 kg, 2.5 kg అనమాట. ఇంకా టమాటోస్ వచ్చేసి కిలో వచ్చేసి ఒక 40 రూపీస్. ఆనియన్ సారీ కిలో 60 రూపీస్ అన్నారు. సో అక్కడే కాస్త రేట్ అనేది ఎక్కువైందనమాట. అల్లం అయితే తక్కువనే, పావు 25 రూపీస్ అలా ఉంది. సో అది అంతా కలిపి అయితే మాకు ఇంకా పాలు అవన్నీ తీసుకొని వచ్చేసరికి ఒక 500 అయితే అయిపోయిందనమాట. సో ఇంకా బేసిక్ కూరగాయలు తెచ్చాను కాబట్టి ఫస్ట్ అయితే ఇంకా ఏమి వేరే అంటే వేరే బ్రేక్ఫాస్ట్ అలాంటివి అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు. కొన్ని బొరుగులు, కొన్ని కొంచెం రైస్ చేసేసి చిత్రాన్నము, ఇంకా బొరుగులు అదే ఉగ్గాని అయితే చేస్తున్నాను అనమాట. ఉగ్గాని అంటే ఇంతకుముందు నదిని తినేవాడు కాదు, ఇప్పుడు ఉగ్గాని అని అంటే చాలా ఇష్టంగా తింటాడు. అంటే వడలు కాంబినేషన్గా ఉంటే ఇంకా బాగా తింటాడు అనమాట. ఇన్ కేస్ వడలు లేకపోతే మాత్రము పల్లీలు ఉంటాయి కదా, చెనక్కాయ తినాలి, అవి వేయించినా కూడా తింటాడు. సో అది ఉగ్గాని అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్స్లో చెప్పండి. ఇంతకుముందు 3 ఇయర్స్ ఇక్కడ పూణేలో ఉన్నాను కానీ అప్పుడు ఓన్లీ కుకింగ్ ఛానలే ఉండేది నాకు. కుకింగ్ ఛానల్ అంటే ఇప్పుడు చాలామంది కుకింగ్ ఛానల్స్ వచ్చేసాయి కదా, సో కుకింగ్ ఎన్నో లైక్ 500 వీడియోస్ దాకా పెట్టాను కానీ అదైతే కొంచెం రీచ్ అసలు రాలేదన్నమాట. ఇంకా దాని తర్వాత ఇంకా సర్లే అని అందరూ అనుకున్నట్టే, అంటే అందరూ ఫీల్ అయినట్టే నేను కూడా ఇంకా మళ్ళీ జాబ్లో అలా పడిపోయి దాన్ని అయితే వదిలేసాను. సో ఛానల్ అనేది చాలా డౌన్ అయిపోయింది. మళ్ళీ పెడుతున్నా కానీ వ్యూస్ అయితే రావట్లేదు. సర్లే ఇంకా ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే లైక్ నదీం కానీ మా అమ్మ కానీ అందరూ కొత్త ఛానల్ స్టార్ట్ చేసి చూడు, చూద్దాం ఏమవుతుందో అన్నట్లు అన్నారు అనమాట. అందుకని చెప్పేసి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత దీనికైతే లైక్ సబ్స్క్రైబర్స్ బాగానే ఉన్నారు. అండ్ ఇంక ఏదైనా కానీ మనం యూట్యూబ్ సక్సెస్ అవ్వాలి అంటే లైక్ రోజు మనం కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేది అన్న పెట్టుకోవాలి. లేదు అంటే మనం ఒక టైం సెట్ చేసుకొని ఉంటాం కదా, సో ఆ టైం ప్రకారమైనా మనం ఏ కంటెంట్ చూస్ చేసుకున్నామో ఆ కంటెంట్కి తగిన వీడియోస్ అయితే ఆ టైంకి ఖచ్చితంగా వస్తుంటే లైక్ 1 వీక్ కానీ 1 మంత్ కానీ అలా అయినా పెట్టచ్చు. కానీ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో చాలామంది లైక్ ఛానల్స్ పెట్టేసుకొని చాలామంది ఉంటున్నారు కాబట్టి కొంచెం మనకి టైం పడుతుంది. అంటే లైక్ వెంటనే నిరాశ అయితే పడద్దు, చేస్తూ ఉండాలి. సో నేను అలానే చేస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసి కుకింగ్ ప్లస్ వ్లాగింగ్ అనమాట. అండ్ ఇంకా ఇక్కడ ఇప్పుడు నేనైతే పూణేకి షిఫ్ట్ అయిపోయినాను కాబట్టి పూణేలో ఎలా ఉంటుంది ఏంటి, ఇక్కడ వెదర్ కానీ నేచర్ కానీ ఎలా ఉంటుంది, అండ్ ఇక్కడ వాళ్ళు తినే లైక్ వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అన్నది అయితే నేను చూపిస్తూ ఉంటాను. సో అది అనమాట. ఇంక ఇక్కడైతే ఉగ్గాని రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం పప్పుల పొడి, ఇంకా నిమ్మకాయ పిండేసుకొని కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గనేస్తే ఉగ్గాని అనేది రెడీ అనమాట. ఇందులో అయితే మిరపకాయ బజ్జీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది, లేకపోతే ఉల్లిపాయ బజ్జీ అయినా కూడా బాగుంటుంది అనమాట. అది ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకా పండ్లన్నీ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేనైతే అన్నీ సెట్ చేసుకొని తెచ్చుకున్నాను. బట్టలు అండ్ కిచెన్ వరకు అయితే నాకు ఓకే, కానీ ఇంకా చిన్న చిన్నవి ఎంత లేదన్నా చిన్న చిన్నవి డబ్బాలు ఖాళీ ఉంటే అందులో ఇందులో వేసేస్తూ ఉంటారు కాబట్టి అన్ని బాక్సెస్ అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోవాలి. ఇంకా హైదరాబాద్లో ఏంటంటే ర్యాక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు పెట్టుకోవడానికి లైక్ అంత ప్రాబ్లం అయితే అనిపించలేదు. కానీ ఇక్కడ అసలు ఎక్కడ ర్యాక్స్ లేవు. ఇంకా మా దగ్గర ఆల్రెడీ అల్మారా ఉంది కాబట్టి ఆ అల్మారాలో ఎలానో అలా డైలీ వేసుకునే బట్టలు అయితే సెట్ చేసేసుకుంటాను. ఇంకా ఎప్పుడో ఒకసారి వాడే బట్టలు అయితే అలానే బ్యాగ్లో ప్యాక్ చేసుకొని పెట్టుకోవాలి. సెల్ఫ్స్ అనేటివి ఉండవు. ఎందుకో మరి ఇక్కడ వీళ్ళ ప్రొసీజర్ ఏంటో తెలియదు, కానీ లైక్ ఒక్క సెల్ఫ్ కానీ ఒక్క ర్యాక్ కానీ ఏది ఉండదు. ఇంకా మళ్ళీ రెంటెడ్కి ఉండేవాళ్ళు ఎలా ఉండాలో ఏమో మరి అది కూడా ఆలోచించారనమాట. ఏం లైనా ఇంతే. ఇప్పటి వరకు అయితే మేము ఒక 5-6 అలా మారుంటామేమో. అందులో ఒక్క ఇంట్లో కూడా కరెక్ట్గా ర్యాక్స్ అయితే లేవు, ఒక్క హైదరాబాద్ ఇంట్లో తప్ప.
మన సైడ్ ఏంటంటే బట్టలు పెట్టుకోవడానికి, సామాన్లు పెట్టడానికి, ఇవన్నిటికీ అట్లీస్ట్ గోడలోకి ర్యాక్స్ అన్న ఫిక్స్ చేసేస్తారు. ఇక్కడైతే అలా ఏముండదన్నమాట. రెంట్కి ఇచ్చే ఎన్ని రోజులు రెంట్కి ఇచ్చేస్తారు. ఎప్పుడైనా మంచి రేట్ వచ్చేస్తే ఇండ్లు అనేది అమ్మేస్తారు. సో దానికి తగిన విధంగానే ఇండ్లు అయితే కట్టించుకుంటారనమాట. అందుకే నాలుగు గోడలు కట్టేసి వదిలేస్తారు. అలా ఉంటుంది. ఇంకా ఇది ఈరోజు అయితే ఇలా గడిచింది. అంటే డే టూ అనమాట, కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత డే టూ ఇలా అయితే గడిచింది. డే వన్ అయితే మొత్తము అన్నీ సెట్ చేపిచ్చేసుకొని ఎక్కడక్కడ పెట్టేసుకొని వేయడానికి సరిపోయింది. వంట అనేది ఏమి చేయలేదు. ఇంకా ఇదైతే ఫస్ట్ వంట, అంటే కొత్త ఇంట్లో, కొత్త రెంటింట్లో ఫస్ట్ వంట. ఈ రోజులతో వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్.